హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మరి ఒక అబ్బాయి అయితే చనిపోయాడు. మరి కొట్టడం వల్ల లేకపోతే వాళ్ళ దురదృష్టమో లేదంటే ఆ నిందాల మీద పడాలనో తెలియదు, కానీ ఇద్దరు భార్యాభర్తలు కువైట్కి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళ చెల్లికి ఆ బిడ్డని అప్పచెప్పారు, మగబిడ్డ. మరి ఇప్పుడు మగబిడ్డ అంటే అందరికీ కూడా చాలా ధైర్యం, ఎందుకంటే మన ఇంటికి వారసుడు. ఇప్పుడు ఆడబిడ్డ అన్నీ చూస్తుంది, కానీ ఆడబిడ్డకి అంత వాల్యూ ఉండదు. కాదంటే చూసుకునే వాళ్ళు కూడా చూసుకుంటారు ఆడబిడ్డని, కానీ మగబిడ్డ అంటే మన ఇంటికి వారసుడు. తండ్రి చనిపోయినా తల్లి చనిపోయినా తలగడ పెట్టడానికి ఒక కొడుకు ఉన్నాడు, వారసుడు ఉన్నాడని వాళ్ళకి ధైర్యం. అటువంటి కొడుకు చిన్న బిడ్డని చెల్లికి అప్పచెప్పొస్తే చెల్లి కొట్టిందంట. మరి ఏ విధంగా కొట్టారన్నది తెలియదు పాపం. మరి ఆ బిడ్డ మరి చనిపోవడం జరిగింది. మరి విషయం అయితే నిజంగా దుర్దకరమైన విషయమే, బాధాకరమైన విషయమే, కానీ ఆ బిడ్డ ఎలా చనిపోడన్నది మాత్రం దేవుడికి తెలియాలి. నింద అయితే ఆవిడ మీద పడ్డది. ఒక విషయం అయితే క్లారిటీగా, ఇంటికి వారసుడు. మరి నిజంగా నిందాల మీద పడాలో ఏంటో తెలియదు, కానీ నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి, చాలా ఘటనలు చూస్తున్నాం. 15 రోజుల క్రితం ఒక అబ్బాయి, ఒక తల్లి వదిలేసింది. అబ్బాయి ఎలాగేడుతున్నాడంటే అన్నం పెట్టేవాళ్ళు కూడా లేదని చాలా బాధపడుతున్నాడు. మరి ఒక విషయం అమ్మ, మీ తల్లిదండ్రులకి నేను ఒక్క విషయం అయితే నేను క్లారిటీగా చెప్తున్నాను, ప్లీజ్ చిన్నదాన్నో పెద్దదాన్నో క్లారిటీగా వీడియో వినండి ప్లీజ్. దయచేసి ఇప్పుడు మనం పెళ్లి చేసుకుంటున్నామమ్మ, ఎందుకు చేసుకుంటున్నాము? కేవలం భార్యాభర్తలనే కాదు కదా, మనకంటూ పిల్లలు ఉండాలి, ఫ్యామిలీ ఉండాలని మనం పెళ్లి చేసుకుంటాం. మన తల్లిదండ్రులు మనకు పెళ్ళిళ్ళు చేస్తారు. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా బ్రతకడం పెద్ద ప్రయోజనం ఏం కాదు, బిడ్డలు ఉంటేనే ఆ ఇంటికి కళ. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బిడ్డలు ఉండాలి. నువ్వెంత సంపాదించినా, ఎన్ని అంతస్తులు కట్టినా, నువ్వెంత డబ్బు సంపాదించినా మినిమం వేస్ట్. భార్యాభర్తలు బ్రతకటం అన్నదే దాన్ని ఒక వేస్ట్ కింద చూస్తారు, అది మీకు ఎంజాయ్ అనిపించదు. డబ్బుంటే ఏదైనా కొనొచ్చు అంటాం, కానీ ఒక్కటైతే కొనలేము, బిడ్డల ప్రేమ అయితే కొనలేము. బిడ్డలు లేని వాళ్ళకి చాలామందికి బాధాకరమైన విషయమే. అయితే ఒక విషయం ఏంటమ్మా, మీరు కువైట్ ప్రాంతాలకు వచ్చేటప్పుడు ఒక విషయం అయితే క్లారిటీగా చెప్తున్నాను తల్లి, అలాగే మీకు రెండు చేతులు పెట్టి జోడించి అడుగుతున్నాను. దయచేసి మీరు బిడ్డలు కనేటప్పుడు ఎంత కష్టపడి కంటారో, 10 నెలలు కడుపులో మోసేటప్పుడు కూడా చాలా బాధపడతాం. అది నాతో సుద్ధనమ్మో, నేను కూడా బిడ్డలను కన్నాను. అయితే చాలా బాధాకరమైన విషయం ఈరోజు ఘటన జరిగింది. మరి తల్లి తన బిడ్డని ఎంత బాధ్యతగా కడుపులో మోతుంది బయటకు వచ్చే వరకు, అలాగే బిడ్డ కూడా 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పెరిగే వరకు కూడా బిడ్డని చాలా ప్రేమతో అనురాగాలతో పెంచుతారు. తండ్రి అంటావా, తండ్రికి ఒక కుడిభుజంకి బలం వారసుడంటే, ఆ విధంగా చాలామంది కూడా బిడ్డలను పెంచడం జరుగుతుంది. ఇద్దరు భార్యాభర్తలు కువైట్ వచ్చారు. చూడండి అమ్మ, మీరు ఎంత సంపాదించినా వేస్ట్, కానీ బిడ్డలు లేని జీవితం మనం బ్రతకలేము. కానీ ఒక్క విషయం, డబ్బు సంపాదిద్దామనో ఏం సంపాదిద్దామనో కువైట్ ప్రాంతాలకు వస్తున్నారు చాలామంది. కానీ ఒకరే రావాలి, వస్తే భార్య అన్న రావాలి, భర్త అన్న రావాలి. పిల్లల్ని ఇంటికాడ ఎవరికి అప్పచెప్పి రావద్దు దయచేసి ప్లీజ్. అందరూ అలా చేయరు, చేయరని కాదు. ఇప్పుడు నా బిడ్డలు ఉన్నారు, చిన్నప్పుడే నేను 5 సంవత్సరాల మంచి వదిలేసి నేను కోవిడ్ ప్రాంతాలకు వచ్చాను, నా భర్త చూసుకుంటున్నాడు. తల్లిదండ్రులు కూడా మంచి వాళ్ళు ఉంటారు, వాని ఆ నింద వాళ్ళ మీద పడాలని ఉందేమో తెలియదు, కానీ నిజంగా అలా కొట్టినందుకే చనిపోయాడు అబ్బాయా, లేదంటే ఏదన్నా ప్రాబ్లం వచ్చి చనిపోయాడు తెలియదు, కానీ ఆ భగవంతుడు తెలియాలి పరమేశ్వరుడికి. కానీ చిన్న వయసులో అబ్బాయి చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. దయచేసి తల్లికి చెప్తున్నాను, భార్యాభర్తలు ఇద్దరు కూడా కోవిడ్ ప్రాంతాలకు రాకండి ప్లీజ్. భార్య అయినా భర్త అయినా సంపాదించుకోండి, బిడ్డలను చాలా జాగ్రత్తగా చూసుకోండి. అది మేము చెప్పే అంత టోలం అయితే కాదు. ఒక తల్లి ఆవేదన, ఒక తల్లి ప్రేమ ఎలా ఉంటుందంటే దాని గురించి నేను వివరించడం జరుగుతుంది. దయచేసి ప్లీజ్ ప్రతి ఒక్కరికి కూడా, తల్లిలందరికీ కూడా నా శిరస్సు వంచిన